ఒక్కొక్కరికి ఒక్కో రంగంపై ఇష్టం ఉంటుంది. నచ్చిన రంగం కష్టమైనా ఇష్టమే, అది ఉద్యోగమైనా వ్యవసాయమైనా. అందుకేనేమో చాలా మంది మహిళలు యువకులు కొలువులను వదిలిపెట్టి సాగుబాట పడుతున్నారు. ఆకోవకు చెందిన వారి ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా రైతు నాగదుర్గా భవాని. ఓ ప్రైవేటు సంస్థలో ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఆమె వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలి పొలం బాట పట్టారు. ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో డ్రాగన్ ఫ్రూట్ సహా శ్రీగంధం, జామ తదితర తోటలను సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పనులు చక్కదిద్దడంలో మహిళలది ప్రధాన పాత్ర. గతంలో ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ప్రస్తుతం సాగు రంగంలోనూ దూసుకుపోతున్నారు. వారిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం పలు రాయితీ పథకాలు అమలు చేస్తోంది. అలా ఉద్యాన శాఖ సహకారంతో చక్కని ఫలితాలు అందుకుంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన మహిళా రైతు నాగదుర్గా భవాని. మార్టూరు మండలం వల్లపర్ల గ్రామంలో 12 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ తీసుకుని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసిన ఆమె సాగు రంగంపై ఉన్న మక్కువతో పొలం బాట పట్టారు. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ డ్రాగన్, శ్రీగంధం, జామ తోటలను పెంచుతున్నారు. డ్రాగన్ అరుదైన పంట కావడంతో చక్కని ఆదాయం వస్తోందని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ అంటే ఇష్టం కాబట్టి నేను అగ్రికల్చర్ స్టార్ట్ చేశాను. డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగుంటుందండి, కొత్త పంట అది. మీరు ఇన్కమ్ బాగుంటుంది, తర్వాత ప్రజలందరికీ కూడా మంచి ఫ్రూట్ ని మీరు ఇచ్చినట్టు అవుతుంది. ఆ ఫ్రూట్ కి మెడిసినల్ వాల్యూస్ అయి చాలా ఎక్కువ ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకి, వైట్ బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, అందరికీ మెడికల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ అది వేయండి అని సజెస్ట్ చేశారు సార్. అది వేసాము. దీనికి వాటర్ కూడా చాలా తక్కువ రిక్వైర్మెంట్. మాకు ఇక్కడ ఒకటే బోర్ ఉండడంతో మేము కూడా వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ లేని పంట అని మేము డ్రాగన్ ఫ్రూట్ ని ఎంచుకున్నాము. హార్టికల్చర్ ఏడీ గారు కూడా, హరిప్రసాద్ గారు, మాకు మంచి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. దానివల్ల మేము ఫస్ట్ టైం అగ్రికల్చర్ స్టార్ట్ చేసినా కూడా మేము ఎక్కువ ఇబ్బంది పడకుండా మనీ ఎర్న్ చేస్తున్నాము. ఫామ్ పండ్ అనేది సబ్సిడీ మీద ఫామ్ పండ్ చేయించాము. దాని నిండా వాటర్ ఫిల్ చేసుకుని వాటర్ ఇస్తున్నాము. రెయినీ సీజన్ లో అయితే అసలు 1 మంత్ 15 డేస్ అట్లా మనం వాటర్ ఇవ్వకపోయినా కూడా ప్లాంట్స్ బాగానే ఉంటాయి. సమ్మర్ సీజన్ లో అయితే 2 డేస్ కి ఒకసారి అలా ఇచ్చుకున్న ఆల్టర్నేట్ గా సరిపోతుంది. వాటర్ రిక్వైర్మెంట్ తక్కువతో మనకి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ ఏంటి అంటే అది డ్రాగన్ ఫ్రూట్ అని మేము అనుకుంటున్నాము. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. డ్రాగన్ వేడి వాతావరణాన్ని తట్టుకుంటుంది. భూగర్భ జలం తక్కువగా ఉండటం వల్ల నీటి కుంటలు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు మహిళా రైతు వివరిస్తున్నారు. కొత్త రకం పంట కావడం వల్ల మార్కెటింగ్ సమస్య కూడా పెద్దగా లేదంటున్నారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ కేజీ 100 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. మొక్క అయితే ఇది వియత్నాం సీడ్ అండి, కనిగిరి నుంచి తెప్పించారు. మాకు ఈ డిపార్ట్మెంట్ తరఫున తెచ్చుకున్నాం మేము మొక్కలు కూడా. మొక్క కూడా బాగానే ఉంది, దాని గ్రోత్ కూడా బాగానే కనిపించింది. ఇంకొక 1 ఎకరం 2 ఎకరాలు వేద్దామని ప్లాన్ చేస్తున్నాము. పంట అయితే బాగుంది. మార్కెటింగ్ అంటేనండి, ఫ్రూట్ వచ్చి కేజీ బయట షాప్స్ లో 250-200 అట్లా అమ్ముతున్నారు. మనము హోల్సేల్ గా 100 రూపీస్ కి ఒక కేజీ ఇచ్చినా కూడా మనకి లాభమే, నష్టమేమి ఉండదు. అందరూ చేసినట్టు చేస్తే మనకి అంటూ ఒక స్పెషల్ అనేది ఉండదు కదా. మనం కొంచెం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఏదో మంచి ఫ్రూట్ ని సెలెక్ట్ చేసుకుని చేస్తే మనం అనేది ఒక లైఫ్ లో ఏదైనా సాధించినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ క్రాప్ ని ఎంచుకుని కల్టివేషన్ చేస్తున్నాం. ఉద్యాన పంట సాగు విధానాలపై రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగదుర్గా భవాని వ్యవసాయంలో నూతన విధానాల పట్ల ఆసక్తి కనబరచడం, నిత్యం పొలంలో ఉంటూ సాగు పనులు సొంతంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాల దిశగా పయనిస్తున్నారని చెబుతున్నారు. ఆసక్తి కలిగిన రైతులకు ఉద్యాన శాఖ ద్వారా రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు వివరిస్తున్నారు. నాగదుర్గ భవాని అగ్రికల్చర్ పంటల మీద పండించడానికి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నారు. మనం వాళ్ళ వాటర్ సోర్స్ గానీ ల్యాండ్ అవన్నీ అబ్జర్వ్ చేసి ఈ మనకి కొత్త రకం పంట అయితే కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళు చేయగలరన్న నమ్మకంతో కొత్త రకం పంట అయినా డ్రాగన్ ఫ్రూట్ ని వాళ్ళకి వేయమని చెప్పి సలహా ఇవ్వడం జరిగిందండి. ఆ సలహా ప్రకారం వాళ్ళు వెంటనే మన మొక్కలు ఎక్కడైతే దొరుకుతాయో కనిగిరి నుంచి తెప్పియడము డిపార్ట్మెంట్ తరఫున, అలానే పోల్స్ వేయడము, వాటర్ సోర్స్ తక్కువ ఉంది కాబట్టి ఈ నెలకి సబ్సిడీ మీద మనము ఫామ్ పండ్ కూడా వేయించడం జరిగింది. చెప్పిన దానికంటే కూడా ఎప్పుడు రైతులు వాళ్ళంతటా వాళ్ళు ఎక్కువగా ఏదైతే కష్టపడతారో పొలంలో అదే ఎక్కువ ఫలితాన్ని చూపిస్తుంది. మనకి చదువుకున్న వాళ్ళైనా కూడా ఎంతో ఇంట్రెస్ట్ తో డిపార్ట్మెంట్ తరఫున ఏ మీటింగ్ కి పిలిచినా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ప్రతిసారి వెళ్లడము, ఆ ఇంట్రెస్ట్ తో అక్కడ నేర్చుకున్నది ఇక్కడికి వచ్చి ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా శ్రద్ధగా పాటిస్తూ ఉంటారు ఫీల్డ్ లెవెల్లో.
పట్టుదలతో చేస్తే వ్యవసాయం మంచి లాభాలను తెచ్చిపెడుతుందంటున్నారు మహిళా రైతు నాగదుర్గా భవాని. కొత్త పంటలు సాగు చేస్తూ సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.